తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ఎన్బి శాఖకు ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించినట్టు కనబడుతోంది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి శ్రమదానం నేపథ్యంలో నగరంలో ఎక్కడ గోతులు ఉంటే అక్కడ హడావిడిగా పూడ్చివేత కార్యక్రమం మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో అధ్వాన్నంగా తయారైన రహదారుల పునరుద్ధరణ నిమిత్తం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో అక్టోబర్ 2వ తేదీన శ్రమదాన కార్యక్రమానికి జనసేన పార్టీ పిలుపు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాల్గొనేందుకు రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ రహదారిని స్థానిక నాయకులు మొదట ఎంపిక చేశారు. బ్యారేజీ రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడి వాహనదారులకు ప్రయాణం ప్రతిక్షణ రకంగా మారింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి శ్రమదానానికి ఆ రోడ్డును ఎంపిక చేశారు. అయితే శనివారం శ్రమదాన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో శుక్రవారం హడావిడిగా బ్యారేజీ రోడ్డుకు ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది. బ్యారేజీ రోడ్డు మరమ్మతులు చేస్తుండటంతో జనసేన నాయకులు హుకుంపేట పంచాయతీ పరిధిలో ఛిద్రమైన ఒక రహదారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారి శ్రమదాన కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం ఉదయం ఆ రహదారిని జనసేన పార్టీ స్థానిక నాయకులు పరిశీలించారు. ఆకాశపటికే ప్రభుత్వాధికారులు జనసేన నాయకులు ఎంపిక చేసిన రహదారిపై కూడా గోతుల పూడ్చివేత కార్యక్రమం మొదలు పెట్టారు. రాజమండ్రిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించడానికి అవకాశమున్న ప్రాంతాల్లో ఆర్ఎన్బి శాఖ అలర్ట్ అయ్యింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో చేయలేని పనిని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 24 గంటల్లో చేస్తున్నారని స్థానికులు చెప్పుకుంటుండడం కొసమెరుపు. ధవళేశ్వరం బ్యారేజీ మీద జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన శ్రమదాన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మొదట పోలీసులు అనుమతులు లేవన్నారు. అసలు బ్యారేజీ మీద రోడ్డుకు రహదారులు మరియు భవనాల శాఖకు సంబంధమే లేదని నీటిపారుదల అధికారులతో చెప్పించారు. మరమ్మతులు చేస్తే కాటన్ బ్యారేజీ భద్రతకే ప్రమాదం, రోడ్డు వేయడానికి కుదరదంటే కుదరదు అని ఎస్ఈ స్థాయి అధికారితో చెప్పించారు. అయినప్పటికీ స్థానిక జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తే శ్రమదానాన్ని అడ్డుకోవడం కష్టం. ప్రభుత్వ ప్రతిష్ట గోదావరిలో కలవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన వైసీపీ ప్రభుత్వం అధికారులు పరుగులు పెట్టించింది. ఆఘమేఘాల మీద కాటన్ బ్యారేజీ మీద గుంతలను కాంక్రీట్ తో పూడ్చి వేయించింది. శుక్రవారం రాత్రి మొదలైన గోతుల పూడ్చివేత కార్యక్రమం తెల్లవారే వరకు సాగుతూనే ఉంది. ఉదయం నీటిపారుదల శాఖ ఉద్యోగులు పూడ్చిన చోట నీటితో తడుపుకు కూడా కనిపించారు. సిమెంటు ఆరని చోట వాహనాల రాకపోకలు మొదలైన తర్వాత మళ్లీ గోతులు పడడం కనిపించింది. స్థానికంగా అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి రాత్రికి రాత్రి గోతులు పూడ్చారని జనం బాహాటంగానే చెప్పుకోవడం కనిపించింది. అదే విషయం బయటికి మాట్లాడితే మా ఫించన్లు పోతాయన్న భయం జనంలో కనిపించింది. ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రతిపక్షంగా ఇంతకంటే నైతిక విజయం ఏం కావాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.